వైఎస్ఆర్ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. కర్ణాటకలో సాధారణ ఎన్నికలను కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2019 ఎన్నికలను సెమీఫైనల్గా భావిస్తున్న జాతీయ పార్టీలు కర్ణాటక పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులా ఒడ్డుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో కింగ్ మేకర్గా వ్యవహరిస్తున్న జేడీఎస్ పార్టీ మరోసారి అధికారం కోసం పావులు కదుపుతోంది. కర్ణాటక ఎన్నికల రణరంగంపై 99 TV స్పెషల్ స్టోరీ. కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతల్లో అలచడి రెట్టింపవుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తుంటే మరికొందరు ఆశావాహులు టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ప్రకటించిన మొదటి విడత జాబితాలో టిక్కెట్ దక్కని వారిలో కొందరు అసమ్మతిని వెళ్లకక్కుతుంటే మరికొందరు పార్టీ ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం చేసి దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు. ఈసారి కాంగ్రెస్ బీజేపీలో దేనికి సంపూర్ణ మెజారిటీ రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అధికారం పీఠం దక్కించుకోవడంలో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం కనబడుతోందని అంటున్నారు. ఈసారి అన్ని ప్రధాన పార్టీల అగ్రనేతలు తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు 24వ తేదీ ఆఖరు కావడంతో కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్లు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశాయి. మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారనున్నాయి. వరుణ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బిఎస్ యాడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఇక్కడి నుండే పోటీకి దిగనున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల్లో కుటుంబ పాలనపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జేడీఎస్లో కుటుంబ పాలన కొనసాగుతోందంటూ ఆ పార్టీ నేతలే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు దేవేగౌడ తన మొదటి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి గౌడకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రెండో కుమారుడైన రేవణ్ణ గౌడ కుమారుడు ప్రజ్వల్ గౌడకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఈసారి ప్రజ్వల్ గౌడకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కొందరు నాయకులు కోరుతున్నారు. ఒకవేళ ప్రజ్వల్ గౌడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి అడుగుతారన్న ఆలోచనతో కుమారస్వామి గౌడ సీఎం పదవికి ఎసరు పెట్టకుండా ముందు చూపుతోనే మనుమడైన ప్రజ్వల్ గౌడను ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి పార్టీలో అసమ్మతితో పాటు కుటుంబ కలహాలకు కూడా అడ్డుకట్ట వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 100 స్థానాల్లో లింగాయతులు గెలుపును శాసించగలరన్న విషయం గత ఎన్నికల్లో రుజువైంది. వీరి తర్వాత స్థానం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలది. 25% ఉన్న ఎస్సీ ఎస్టీలు ప్రధాన పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు. దీంతో బీజేపీ ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగానే బళ్ళారి జిల్లా మొలకాల్మూరు నియోజకవర్గం నుంచి శ్రీరాములును దింపి ఆ వర్గం ఓటర్లకు గాలం వేస్తోంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని బళ్ళారి ఎంపీగా ఉన్న శ్రీరాములకు టిక్కెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ప్రచారం చేస్తున్న ఎంపీ శ్రీరాములపై చీపురులు చెప్పులతో దాడులు కూడా జరిగాయి. ఇక కాంగ్రెస్లో 11 మంది సిట్టింగులకు చోటు దక్కలేదు. జాబితాలో పేర్లు లేని నేతలు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. బెంగళూరులోని కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కర్ణాటకలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండడంతో తెలుగువారి ఓట్లు సైతం కర్ణాటక ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని అస్త్రంగా చేసుకుని తెలుగు ఓటర్లకు గాలం వేయాలని చూస్తోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం పార్టీకి బాగా కలిసి వస్తోందని కాంగ్రెస్ అధిష్టానం కాంపెనర్ల జాబితా చోటు కల్పించింది. కాగా బీజేపీ మాత్రం కర్ణాటక అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్న అంశాన్ని ప్రచారం చేయాలని చూస్తోంది. కన్నడ నాట మే 12న పోలింగ్ జరగనుంది. అదే నెల 15న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తానికి కర్ణాటక పీఠం కాషాయనిదా లేక కాంగ్రెస్దా అన్నది ఫలితాలు వెలువడితేగాని తేలదు. 6.5 కోట్ల జనాభాలో 4.96 కోట్ల మంది ఓటర్లకు గాను 56,696 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. 224 శాసనసభా స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 113 స్థానాల్లో విజయం సాధించిన పార్టీకే అధికారం దక్కనుంది. కర్ణాటకలో లింగాయతులు 27% ఉన్నారు. వీరి మద్దతు ఏ పార్టీకి ఉంటే వారిదే విజయం. మొత్తానికి హోరాహోరీగా సాగుతున్న కర్ణాటకలో అధికార పీఠం ఎవరిదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఓవైపు మళ్లీ అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ ఉవ్విల్లూరుతుండగా, మరోవైపు అన్ని వరుస ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటున్న బీజేపీ కన్నడ నాట జెండా ఎగురవేయాలని చూస్తుంది. అటు కింగ్ మేకర్గా చక్రం తిప్పేందుకు జేడీఎస్ పార్టీ కూడా కీలక కసరత్తులు చేస్తోంది. దీంతో ఎవరి భవితవ్యం ఏంటో, పగ్గాలు ఎవరు చేపట్టనున్నారో తెలియాలంటే 15 వరకు వేచి చూడాల్సిందే.